హెంసెట్ వివాదానికి పరిష్కారం చూపేందుకు గవర్నర్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరికాసపట్లో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఆయన మరోసారి చర్చలు జరపనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, హెంసెట్ వివాదంపై ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో గవర్నర్ భేటీకి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి? దేవి, ఇప్పటి వరకు విడివిడిగా విద్యాశాఖ మంత్రుల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఇద్దరు కూడా విడివిడిగా సమావేశమైన నేపథ్యంలో ఇవాళ ఉదయం మరొకసారి ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్ తో భేటీ అయ్యారు. ఎంసెట్ కు ఎంట్రెన్స్ కు సంబంధించి షెడ్యూల్ ఆలస్యం అవుతుండడం, ఒకవైపు తల్లిదండ్రులు మరోవైపు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గవర్నర్ మరోసారి చొరవ తీసుకున్నారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించుకోవాలని ఇన్నాళ్ళు గవర్నర్ చెప్తూ వచ్చారు. దాంతో సంబంధం లేకుండా ఏపీ ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఒక షెడ్యూల్ ని ప్రకటించడం, ఇవాళ సెట్స్ డేట్ ను ఫైనల్ చేయడానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రస్తుతం మాసప్ ట్యాంక్ లో సమావేశమైంది. మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే సెట్స్ అంటే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీల్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుండడంతో గవర్నర్ నరసింహన్ చొరవ తీసుకొని దీనికి ఒక పరిష్కారాన్ని, అంటే విద్యార్థులకు ఇబ్బందులు కలగని రీతిలో ఒక పరిష్కారాన్ని రెండు రాష్ట్రాలు ఆమోదించే విధంగా ఒక పరిష్కారాన్ని కనుక్కోవాలనే ఉద్దేశంతో రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల్ని సాయంత్రం 6:30 గంటలకు రాజ్భవన్ కు రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఒక ఏడాది ఒక గవర్నమెంట్, మరో ఏడాది మరో గవర్నమెంట్ నిర్వహిస్తే దీనికి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గతంలోనే ఒక ప్రపోజల్ తెర మీదకి గవర్నర్ తీసుకొచ్చారు. దీనికి ఏపీ ఉన్నత విద్యా మండలి కూడా అంగీకరించింది. అయితే ఇప్పుడు ఎవరు ఈ ఏడాది నిర్వహించాలి, నెక్స్ట్ ఇయర్ ఎవరు నిర్వహించాలన్న దాని మీద కూడా రెండు ప్రభుత్వాల మధ్య పేచీ ఏర్పడింది. అలాగే ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో ఎవరి సెట్స్ వాళ్ళు నిర్వహించుకుందాం, అవసరమైతే ఏపీకి ఈ ఏడాది తాము సేవలు అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుండటంతో ఇవాళ మేము న్యాయ పోరాటం చేస్తామని గంటా శ్రీనివాసరావు ప్రకటించిన నేపథ్యంలో ఇది ఈ సమస్య మరింత జటిలమవుతున్న సందర్భంలో గవర్నర్ జోక్యం చేసుకొని చొరవ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు మనకు కనిపిస్తుంది. రైట్ సోమగోపాల్.